రామ్చరణ్ గారితో ఒక యాడ్ చేశారు, అదే ఏ ప్రోడక్ట్? మొన్న చేశానండి, ఇవాళ సెవెంత్ కదా, ఫిఫ్త్ న చేశాను. ఓకే. అది సువర్ణభూమి అని ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్. రామ్ చరణ్ గారు, కె విశ్వనాథ్ గారి కాంబినేషన్లో చేస్తున్నాం. అది రామ్ చరణ్ గారి పోర్షన్ పూర్తయిపోయింది, విశ్వనాథ్ గారిది ఇంకా చేయాలి. సో చాలా మంచి అనుభూతి. రామ్ చరణ్ గారు చాలా డౌన్ టు ఎర్త్, చాలా ప్రేమగా మాతో ఉన్నారు. సో చాలా సెలెక్టివ్గా చేస్తూ ఉంటారు యాడ్స్ పరంగా రామ్ చరణ్ గారు. అవునండి, బ్రాండ్స్ అది. ఓకే, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నట్టు. అవును అవును, అడ్వర్టైజ్మెంట్ దాదాపు ఒక 7-8 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. అప్పుడే ఎయిర్టెల్ చేశారు, ఎయిర్టెల్ తర్వాత ఇప్పుడే అనుకుంటా. అది వచ్చేస్తుంది ఒక 15 రోజుల్లో, అట్లా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. రిసీవింగ్ పద్ధతి రామ్ చరణ్ గారి గురించి ఇంకా ఏదన్నా ఎలిమెంట్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా డౌన్ టు ఎర్త్ అండి ఆయన. ఆయన ఒక పెద్ద స్టార్, ఇంకొక స్టార్ కిడ్, చిరంజీవి గారి సన్, కానీ చాలా డౌన్ టు ఎర్త్. చాలా ఎలా చెప్పాలి, అందరి పట్ల ఒక ప్రేమగా ఉండే పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి. పర్సనల్గా కూడా నేను చాలా అతన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. విజయ్ దేవరకొండ గారితో చేసిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి సుమ గారు నేను కలిసి చేశామండి. అది దానికి సంబంధించి విజయ్ దేవరకొండ యాక్ట్ చేశారు. అది యాంటీ డ్రగ్స్, ఈ చాలామంది డ్రగ్స్ బారిన పడి చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని అనుకుంటున్న సందర్భంలో సుమ గారు వాలంటరీగా ఆయన ఆవిడ సొంతగా కొన్ని యాడ్స్ చేయించారు, చేసి గవర్నమెంట్కి ఇచ్చారనమాట. అందులో విజయ్ దేవరకొండ యాక్ట్ చేశారు. ఆయన పోర్షన్ కొంచెమే, ఒక 1 అవర్ 2 అవర్స్లో షూట్ చేశాము, కానీ అది మంచి అనుభూతి అండి. నాన్ కమర్షియల్. ఓకే.